రెవెన్యూ శాఖలో ఇష్టారాజ్యంగా అవినీతి కొనసాగుతుంది. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. పాస్బుక్కుల జారీలో రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని, కాళ్లు అరిగేలా తిరుగుతున్న అధికారులు తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పాస్బుక్ల కోసం తిరుగుతున్నామండి, మూడు సార్లు పెట్టింది. ఏదో వస్తాయి అంటున్నారు, వచ్చేనే సార్ పేరు అంటున్నారు. లేకపోతే సెక్రటరీ గారు కూడా ఉంటున్నారు, ఎంఆర్ఓ గారు సంతకం పెట్టాలంటున్నారు. ఈ సంవత్సరం బట్టి అంతే చేస్తున్నారు. ఆ డబ్బులు కూడా అడిగారు సార్, డబ్బులు ఇవ్వాలంటే పడాలి పెట్టి అది పెడుతున్నారు. నాలుగు వేలు వచ్చింది, నాలుగు వేలు ఐదు వేలు వచ్చింది. సెక్రటరీ పేరు ఏంటో మరి తెలియదు, చేస్తారని ఆశ ఇచ్చిన చేయలేదు. ఏంటని అడిగితే ఆ పైకి మండల పాడు చేయలేదు అని, మాది మండల పాడు వాళ్ళతో డబ్బులు తీసుకొని పెట్టారా సార్.